సిక్కులు పరమ పవిత్రంగా భావించే కర్తార్పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్ వద్ద అపచారం జరిగింది. దీంతో సిక్కులు నెట్టింట తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్కు చెందిన వస్త్ర సంస్థ మన్నత్ కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా వద్ద ఓ యాడ్ని షూట్ చేసింది. ఇందులో నటించిన మోడల్ తలపై వస్త్రం ధరించకుండా షూట్లో పాల్గొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. గురుద్వారాలో నుదుటి భాగం కనిపించకుండా తలపై వస్త్రాన్ని కప్పుకోవడం తప్పనిసరి, కానీ ఆమె వస్త్రం కప్పుకోకుండా ఫోటోలు దిగడంతో సిక్కు వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్లోని లాహోర్కి చెందిన మోడల్ సాలిహా ఇంతియాజ్ కర్తార్పూర్ గురుద్వారా ప్రాంగణంలో గడిచిన సోమవారం ఫోటోలు దిగగా ఆమె ఫోటోలను మన్నత్ క్లాతింగ్ అనే వస్త్ర వ్యాపార సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సిక్కులు ఈ ప్రకటనపై చాలా గుర్రుగా ఉన్నారు. మేం ఎంతో పవిత్రంగా భావించే స్థలంలో మీరు యాడ్ షూట్ చేస్తారా, ఇదేమైనా పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను శిరోమణి అకాలీదళ్ అధికార ప్రతినిధి, ఢిల్లీ సిక్కు గురుద్వారా ప్రబంధ కమిటీ అధినేత మంజిందర్ సింగ్ సిర్సా కోరారు. పాకిస్తాన్ స్థిత్ గురుద్వారా కర్తార్పూర్ సాహిబ్ మే ఆజ్ బహుత్ దుఃఖదాయి ఘటనా హుయి. ఏక్ మోడల్ నే వహాన్ పే డాన్స్ కర్తే హుయే అప్ని వీడియో బనాకర్ సోషల్ మీడియా పే డాలి, జో కి గురు ఘర్ కి బహుత్ బడి బేఅద్బీ హై, అపమాన్ హై. ये किसी भी सूरत में हम लोग बर्दाश्त नहीं कर सकते. मैंने अभी भारत सरकार के विदेश मंत्रालय में बात की और उनसे कहा है कि तुरंत पाकिस्तान में अपने काउंटर पार्ट से बात करें और ये यकीनी बनाएं, जैसे सबा कमर जिसने मस्जिद में ऐसी वीडियो डाली थी उसके ऊपर कानूनी कार्रवाई हुई थी, उसके ऊपर मुकदमे दर्ज हुए थे, इसके ऊपर भी मुकदमे दर्ज किए जाएं. और पाकिस्तान सरकार ने अब तक इसके ऊपर चुप्पी क्यों साध रखी है, मुझे इस बात की हैरानगी है. अगर सिख धर्म को वो मान सम्मान बराबर देते हैं अपने लोगों के, तो फिर कार्रवाई भी अब तक बराबर होनी चाहिए थी. ఈ వివాదంపై స్పందించిన పాకిస్తాన్ ఈ ఘటనపై విచారణ చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే డబ్బు కోసం ఇలా సిక్కుల పవిత్ర స్థలాలను యాడ్ షూట్కి అనుమతిచ్చే మీరు, అదే మీ అధికార మతపు మందిరాలలో ఇటువంటి షూట్లకు అనుమతి ఇవ్వగలరా అని ప్రశ్నిస్తున్నారు. అసలు పాక్లో మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లపై ఎందుకింతలా అన్ని విధాలుగా కక్షగడుతున్నారని దుయ్యబడుతున్నారు జనం. ఇక ఇటీవల తన పెద్దన్న ఇమ్రాన్ ఖాన్ అంటూ బిల్డప్పులు ఇచ్చిన ఉదారవాది గారు నవజోత్ సింగ్ సిద్ధు ఇప్పుడు ఎక్కడున్నారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. కనీసం దీనికి సంబంధించి ఒక పోస్టు కూడా పెట్టలేదని వారు అంటున్నారు. ఏది ఏమైనా పాకిస్తాన్ భూభాగంలో జరిగే ఘటనల్ని చూసి చూడినట్లుగా వ్యవహరించే ఈ సోకాల్డ్ మేధావి జ్ఞానబాబాల గణం భారతదేశంలో లేనిదానికి కూడా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి మరీ, ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ వేదికలపై కూడా మన దేశాన్ని హేళన చేస్తారు. మరోవైపు గురుద్వారా ప్రాంగణంలో ఫోటోషూట్ వివాదాస్పదం కావడం వల్ల మోడల్ సౌలేహా ఇంతియాజ్ క్షమాపణ చెప్పారు. ఎవరిని బాధ పెట్టాలని ఇలా చేయలేదని, కర్తార్పూర్ గురుద్వారాను సందర్శించిన సందర్భంగా ఫోటోలు తీసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి పనులు భవిష్యత్తులో చేయబోనని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. మరోవైపు మన్నత్ క్లాతింగ్ సంస్థ కూడా క్షమాపణలు తెలిపింది. అది తాము నిర్వహించిన ఫోటోషూట్ కాదని, థర్డ్ పార్టీ నుంచి వచ్చిన ఫోటోలను పోస్ట్ చేసినట్లుగా పేర్కొంది. అలాగే వీడియో రూపంలో కూడా క్షమాపణలు తెలియజేశారు. कि हमारी टीम ने बेदेहानी में इस तरह की कुछ पोस्ट कर दी जिसमें जनाब गुरुद्वारा साहब का तकद्दस पामाल हुआ. सो मैं इस पोस्ट से मुतालिक आप लोगों को कुछ बताना चाहूंगा कि हमारा इस पोस्ट से इस तस्वीर से कुछ इस तरह से ताल्लुक नहीं है, क्योंकि ये हमारा कोई ऑफिशियल शूट नहीं है. हम लोगों ने किसी को इंस्ट्रक्ट नहीं किया था कि आप किसी इस तरह के मुकाम पर जाएं या कुछ इस तरह की तस्वीर लें. ये एक ब्लॉगर कोलैबोरेशन थी जिसकी वजह से जिसकी बुनियाद पे हमसे ये बहुत बड़ी गलती हो गई. तमाम मुकद्दस मुकामात हमारे लिए बहुत अहम है और हम आइंदा के लिए अपनी भरपूर कोशिश करेंगे हमसे आइंदा ऐसी गलती ना हो. शुक्रिया.